స్క్రీన్లో కనిపించే వంశీకి బయట మీతో బిహేవ్ చేసే వంశీకి ఏమేమి తేడాలు ఉన్నాయి? అంటే స్క్రీన్లో మోటివేషన్స్ ఇస్తారు కదా, అవి బయట ఉండవు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అంటే బయట ఇచ్చేంత మోటివేషన్ ఆయన అండ్ మనుషులతో బిహేవింగ్ కూడా నేనైతే నరకమే చూసినాను. అయితే నైట్లో అక్కడెక్కడికో రమ్మంటారు. వంశీ అప్పుడప్పుడు నిజంగా ఫార్మింగ్ చేస్తున్నట్టు, ఆయనే ఫార్మ్ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఇంత సైట్ ఉంది, ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు కదా, అది నిజమైన ఫార్మ్ లేదండి? అది కూడా ఫేక్. లేదండి, ఆయనకి నిజంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది ఒకటే, నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది? అసలు నువ్వు బయటకు రావడానికి కారణం ఏంటి? అండ్ ఇలా మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటి? అంతా రాజేష్కి తెలిసిపోయింది, ఇంకా తెలిసిపోతే మళ్ళీ సెటప్ అయిపోయింది, ఇంకీ అవసరం లేదనుకున్నాడేమో మరి నాకు తెలిసి. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ టైంలో 1 మంత్ అయిపోయిన తర్వాత ఇలాగ ఒక్కసారిగా బ్రాండ్ అమ్మ సెట్ అయిపోయి ఇంకొక బ్రాండ్ ఇంకొక అమ్మాయి రాను. అమ్మాయిలు అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి బిజినెస్? అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. అమ్మాయిలు వాడుకుంటుంటారు అని చెప్పి స్టేట్మెంట్ అనేది నేను విన్నా. కస్టమర్స్ కూడా చాలాసార్లు అన్నారు మా ఎదురుగానే. ఇది వంశీ ఆర్గానిక్ అనేది ఫేక్. అంతేనా? అంతే, ఇంకంతే అనుకో. అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు, నీకు ఏమో రీజన్ చెప్పారా? ఇప్పుడు జనాలు గొర్రెలా? అంతే, ఈయన గొర్రెలు చేస్తున్న ఈయన ఒక డిస్కషన్ నడిచింది అనమాట ఆయనకి నాకు ఒక 3 అవర్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ షో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వంశీ ఫార్మ్స్. మనందరికీ తెలిసిందే కృష్ణ చైతన్య అండ్ వంశీ బ్రదర్స్. అందులో వంశీ ఇలా ఫార్మ్స్ చేయడం, లైక్ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని చెప్పి ఆర్గానిక్ అన్నీ అమ్ముతున్నానని చెప్పి లైక్ ఇలా స్టోర్ పెట్టడం జరిగింది. అదే కాకుండా అమ్మాయిలు కూడా అలాగే చేంజ్ చేయడం జరుగుతుంది. అందులో వర్క్ చేసిన మేనేజర్ రాజేష్ ఈరోజు మనతో ఉన్నారు. ఏదైతే ఆయనకి అమ్మాయిలు పిచ్చి అనే ఒక స్టేట్మెంట్ అండ్ ఆర్గానిక్ ఫామ్ అది ఆర్గానిక్ కానే కాదు అని కొన్ని ఎలిగేషన్స్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు రాజేష్తో మాట్లాడి తెలుసుకుందాం. రాజేష్ హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? నేను బాగున్నాను రాజేష్, థ్యాంక్ యూ పిలవగానే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఎప్పుడు జాయిన్ అయ్యావు అసలు అందులో, ఎందుకు జాయిన్ అయ్యావు, మళ్ళీ ఎప్పుడు మానేసావు? నేను ఫస్ట్కి జాయిన్ అయినా, నేను సెకండ్ ఎంప్లాయ్ దాంట్లో. నాకన్నా ముందే హెచ్ఆర్ ఉండే, ఆమె నన్ను రిక్రూట్ చేసింది. అంటే నేను సమ్ ఆఫ్ నాది వేరే బిజినెస్ ఉండే, ఒక స్మాల్ యాక్సిడెంట్లో నా బిజినెస్ కొద్ది లాస్లో పోయింది. పోయినప్పుడు కొద్ది నేను డిప్రెషన్లో ఉండి నార్మల్గా ఇంట్లోనే ఉంటుండే. ఊర్లో మాది అమలాపురం పక్కన విలేజ్, చిన్న విలేజ్. అయితే అక్కడ ఉన్నప్పుడే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇవి రీల్స్ వస్తున్నాయి వంశీకృష్ణ సార్. అయితే వస్తుంటే మా సిస్టర్ చూశారు, మా సిస్టర్ చూసి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆయన, ఆ నెంబర్కి మా సిస్టర్ మెసేజ్ చేశారు. సరే అయితే నా నెంబర్ మెసేజ్ చేయగానే ఆయన నాకు కాల్ చేశారు. కాల్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉందా రాజేష్ అంటే వచ్చేసే అన్నారు. నాకు ఫోన్ చేసిన నాకు నైట్ ఫోన్ చేశారు మా ఊరు నుంచి. అప్పుడే ఆయన ఫోన్ చేసిన 15 మినిట్స్ to 30 మినిట్స్లో నేను స్టార్ట్ అయ్యి బయలుదేరి వచ్చాను హైదరాబాద్. హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు నీకు ఫోన్ చేశాను, వచ్చాను సార్ అంటే ఆయన వచ్చారు నా దగ్గరికి, లొకేషన్కి వచ్చారు. ఆయనతో జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇలా మేనేజర్ రోల్ అని ఏం చెప్పలేదు, నార్మల్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వర్క్స్ ఉంటాయి నువ్వు అని జాయిన్ చేసుకున్నారు. సమ్ శాలరీ ఒక మాట్లాడుకున్నాము. అలాగే నన్ను అవుతున్నా మీ డాడీ ఏం చేస్తారని అడిగారు. మా డాడీ ఫార్మర్ సార్ అని చెప్పాను. సరే అయితే మీ డాడీని కూడా తీసుకొచ్చాయి, మీ డాడీకి కూడా సమ్ శాలరీ ఇస్తానని చెప్పి మేము మింజాపూర్ స్టోర్లో ఉండేది. లైక్ అంటే ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను. ఇంటర్వ్యూ నార్మల్ ఇంటర్వ్యూ ఏం లేదు, డైరెక్ట్ సారే వచ్చారు నా దగ్గరికి, వచ్చి మాట్లాడు నార్మల్ గా మాట్లాడారు. కొన్ని క్వశ్చన్స్ అడుగుంటారు. అవునవును, దీని మీద ఆర్గానిక్ దాని మీద మీకు క్వశ్చన్స్ అడుగుంటారు. అవన్నీ వింటున్నప్పుడు మీకు ఆయనకి ఈ దీని మీద ఒక నాలెడ్జ్ ఉందని కానీ లేకపోతే అలాంటివి ఏమైనా అనిపించే? నాకేమీ అనిపించలేదండి. ఆయన ఎక్కువ ఫార్మింగ్ సైడ్ నాకేమీ చెప్పలేదు, నాతో డిస్కషన్ చేయలేదు ఎప్పుడు కూడా. ఒక ఫార్మింగ్ పద్ధతి ఏంటి అనేది నాకు ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మేము ఎప్పుడైతే ఇంజాపూర్ స్టోర్లో తీసుకుని స్టోర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా ఆ ఫార్మింగ్ మీద వర్క్ అంతా మేమే చేసాం. అంటే లైక్ మా ఫాదర్ అవే ఏమి కొట్టాలి ఏంటి అని అన్ని కూడా, నీ కషాయాలన్నీ కూడా నేనే తెప్పిస్తుండే, దానికి ఏమి సంబంధించినవన్నీ కూడా నేనే వాటిని ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుని తెస్తుండే నేను. నీమ్ ఆయిల్ కానీ కషాయాలు వేరే కషాయాలు ఏమన్నా సరే నేనే తెప్పిస్తుండే. ఆర్గానిక్?
కషాయాలన్నీ కూడా మనకి మా ఆకుల ద్వారా తయారు చేసినవే, అవేమి దాంట్లో ఎటువంటి మెడిసిన్స్ కలవు. అప్పుడు ఈయనకి నాకు తెలిసినప్పుడు ఏమైందంటే కషాయాల పేర్లు కూడా తెలియదు ఈయనకి. నేను అప్పుడు గమనించింది కషాయాల పేర్లు కూడా తెలియదు, అగ్నాస్త్రం అంటే ఏంటో తెలియదు, బ్రహ్మాస్త్రం అంటే ఏంటో తెలియదు. మాక్సిమం నాకు తెలియదు వాటి గురించి, కానీ వాటి పేర్లు అయితే తెలుసు నాకు. దేన్ని దేనికి వాడతారనేది కొద్ది నాలెడ్జ్ ఉంది నాకు, మా డాడీ ద్వారా నేర్చుకున్నాను. తెలుస్తుంది ఆయనకైతే, నాకు తెలిసిన ఆయన గమనించిన విధానంలో నాకు అసలు ఆయనకి వెజిటేబుల్స్ ఎన్ని రోజులకి వస్తాయి, అసలు ఎన్ని రోజులకి అవి మనకి హార్వెస్టింగ్ అవుతాయి, అసలు ఏ విత్తనం ఎలా వేయాలి, అసలు ఏ విత్తనానికి ఏ పేరు ఉంటుంది, అందులో దేశీ ఏది లేదంటే మన హైబ్రిడ్ ఏది అని తెలుసుకోవడానికి కూడా ఆయనకి చాలా టైం పట్టింది నేను గమనించిన టైంలో. తర్వాత మేము కూడా మూవ్ అయ్యాం, మేము అనుకున్నాం ఇంకా సార్కి ఏది తెలియదేమో, సర్లే మనకు తెలిసినంత మట్టుకు మనం చేద్దాం, స్టాఫ్ ఎవరో చూసుకుంటారులే మళ్ళీ, స్టాఫ్ ఎవరో లేరు ఇంకా మా మేమే ఫస్ట్ స్టార్టింగ్ లో అలా రన్ అవుతున్నాయి మేము అయితే ఫస్ట్ లో. తర్వాత గచ్చిబౌలి స్టోర్ తీసుకున్నారో దానికి మొత్తం అంతా డిజైన్ కానీ, నాది ఇంటీరియల్ బిజినెస్ అని చెప్పాను కదా మీకు, ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మొత్తం అంతా కూడా నేనే చేయించాను వర్క్ అంతా కూడా. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి మెయిన్ రోల్ ప్లే చేసాం, హెచ్ఆర్ కన్నా మెయిన్ రోల్ ప్లే చేసాం మనం. ఎట్లా మామూలు అన్నిటిలోని ప్రతి మెటీరియల్ గురించి కానీ, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కానీ, ఏం తీసుకోవాలి ఏం చెయ్యాలి అన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే పెట్టారు ఫస్ట్లో. అప్పుడు అన్నీ మా హ్యాండ్ ఓవర్లోనే మేము చేసేవాళ్ళం. అప్పుడు అనుకున్నాం ఇంక మాకు తెలుసు కదా మేము చేస్తున్నాం అనుకున్నాం, తప్ప ఈయనకి దాని మీద నాలెడ్జ్ లేదని నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత తెలిసింది కొన్ని కొన్ని. ఈ పంచక విద్రోహం అంటే ఏంటో తెలీదు, ఘనజీవామృతం అంటే ఏంటో తెలీదు, అంటే ఒక పద్ధతి తెలుసు అంతే, ఆ పేరు తెలుసు, ఎస్పీకే సుభే పాలకర్ మేతల్లో చేసే ఒక పద్ధతి పేరు తెలుసు అంతే, అంతే తప్ప దాన్ని ఎలా చేస్తారు, సేంద్రీయ వ్యవసాయం అనేది ఏంటి అనేది ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలీదు. వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని చేయడం తప్ప దాని గురించి సరైన నాలెడ్జ్ అయితే లేదు నేను గమనించిన మట్టికి. నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది, అసలు బయటకు రావడానికి కారణం ఏంటి, అండ్ ఇలా మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటి? అంటే నేను బయటకు రావడానికి మెయిన్ కారణం వచ్చేసరికి నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి దాంట్లో. ఎట్లా అంటే నేను ఎప్పుడు కూడా నేను జాబ్ లెక్క చేయలే, ఆయన ఇచ్చే నాకు సాలరీ 30,000 మంత్కి ఇచ్చింది 30,000. నేను ఆ 30,000 చేసే పని కన్నా నేను డబల్, ఒక వర్కర్ ఒక 9 hours 12 hours వర్క్ చేస్తారు, నేను 20 hours వర్క్ చేసేది దాంట్లో. అంటే ఎప్పుడు కూడా మన దానికి చేసాను తప్ప ఏ రోజు కూడా మనకి సంబంధం లేదు ఇది. ఇంకొకటి, ఏ మెటీరియల్ అయినా కూడా తెచ్చేటప్పుడు దాన్ని 10 షాపుల దగ్గర ఎంక్వైరీ చేసి తెచ్చేవాడిని, ఎందుకంటే ఆయనకి తక్కువ అయితేనే కదా ఇన్వెస్ట్మెంట్లో అనేది ఎవరైనా స్టార్టింగ్లో ట్రబుల్ అవుతారు. ఆయనకి అమౌంట్ ఉన్నా అమౌంట్ లేకపోయినా తర్వాత విషయం, మనం ఇష్టానుసారంగా కూర్చోబెట్టి అయితే తేలాం కదా, ఆయన మనకి ఏదో హ్యాండ్ ఓవర్ చేశారు కదా అని చెప్పి మనం ఒక 10 షాపుల్లో ఎంక్వైరీ చేసి అని తెచ్చేవాళ్ళం. బాగానే ఉంది, ఒక 5 months బాగానే గడిచింది, 5 months 20 days బాగానే నడిచింది. తర్వాత మరి ఆయనకి ఏమనిపించిందో ఏంటో తెలీదు, ఒక చిన్న ఏదో డిస్కౌంట్ దగ్గర వచ్చింది మా ఇద్దరికి, ఒక యాంకర్ ఆమె అంతకు ముందు ఇంటర్వ్యూ ఏదో తీసుకుంది ఆమె, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు ఆయన ఆమెకి, అదే డిస్కౌంట్ నేను ఇచ్చాను అనమాట వేరే ఆమెకి ఇచ్చాను డిస్కౌంట్. ఆమె మళ్ళీ వచ్చింది రెండోసారి, నేను అంతకు ముందు వచ్చాను కదమ్మా మీకు తెలుసు కదా, అంటే ఈయనకి అప్పుడు వేరే బిజీ వర్క్లో ఉన్నారైనా ఫోన్ కాల్లో ఎందుకు లేని, అంతకు ముందు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఏమో, అంతకుముందు ఇంటర్వ్యూ చేశారు కదా కొద్ది పరిచయాలు ఉంటాయి కదా వీళ్ళకి అని చెప్పి నేను డిస్కౌంట్ ఇచ్చామని చెప్పాను స్టాఫ్కి. ఏమైందంటే ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళు స్టాఫ్ నాకే ఫోన్ చేస్తారు, ఆయనకి ఎవరు చేసేది కాదు, ప్రతి దానికి నాకే అన్న ఇది లేదు, అన్న అది పోయింది, సిస్టమ్ పనిచేయట్లేదు, వైఫై రావట్లేదు, బిల్లింగ్ సిస్టమ్ పనిచేయట్లేదు, ఏదున్నా సరే అన్నీ నేనే చూసుకున్నాను కాబట్టి నాకు వాళ్ళు ఫోన్ చేశారు సరే ఇచ్చామని చెప్పాను. ఆ ఇచ్చేమన్న తర్వాత ఆ రోజు బాగానే ఉంది, తర్వాత రోజు నాకు ఒక డిస్కషన్ నడిచింది అనమాట ఆయనకి నాకు ఒక 3 hours, ఇలా నువ్వు నాకు కోపం రాదనుకుంటున్నావు అందరి మీద కోపం వస్తుంది, ఆయన ఇప్పుడు కూడా నాతో కోపంగా మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఇష్టంగానే చేశాను తప్ప వర్క్ ఎప్పుడు మేము కష్టంగా చేయలే. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి కొన్ని మాటలు అవి నా మీద, నేను కొన్ని ఇక్కడ నువ్వు అంటే మనకి ఇంజాపూర్ స్టోర్ అనేది చాలా లోపలకు ఉంటుంది, అక్కడ కొద్దిగా భోజనం అయ్యి పెట్టాం స్టాఫ్కి, డైలీ నేను ఉన్నాను ఎలా బయట తినేవండి బయట ఉండి, నాకు వండిందో ఏదో అక్కడ ఉన్న కుర్రోళ్ళకి పెట్టినందుకు నువ్వు ఇక్కడ తీసిన మెటీరియల్ వాడి వండేసి వీళ్ళకి పెడుతున్నారు మీరే వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ నా మీద పెట్టారు. అప్పుడు నేను అన్న ఏ రోజైనా మీకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ తెచ్చుకుంటానో ఆ షాప్కి తీసుకెళ్తా, నేను ఎక్కడ వెజిటేబుల్ తెచ్చుకుంటానో అది చూపిస్తాను మీకు, నేను ఎక్కడ పాలు తెచ్చుకుంటానో కూడా చూపిస్తా, అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా నేను బాగా తెలుసు, మేము ఫ్రెండ్లీ మూమెంట్లో వెళ్ళేది, అంత చేసినా ఇంత కష్టపడ్డా ఓడికి ఈయన ఇచ్చిన బిరుదిదా,
నేను అనేది నాకు బాధ ఏం కాదండి దాంట్లో. తర్వాత కూడా నేనేమి బయటికి రాలే. ఒకవేళ నీతో గానీ వంశీ గానీ మంచిగా ఉండుంటే, నీతో మంచిగా ఉండి నువ్వు ఇలా కంటిన్యూ చేస్తుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేసుకుని బయటికి రాకపోదు కదా. బయటికి రాకపోతుంది కదండి. నేను చెప్పావు కదా అంటే ఎందుకు ఇది ఒరిజినల్ ఆర్గానిక్ కాదు కదా, ఇలా మోసం జరుగుతుంది కదా, బయటకు అప్పుడే రావాలని ఎందుకు అనిపించలేదు అప్పుడంటే. నేనేం చేశానంటే సార్, అప్పుడు ఎక్కువగా ఏవైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆయన ఉండేవో ఆయన దగ్గర ఎక్కువ తీసుకునే ఉంటాను నేను. ఆర్డర్ నేనే చేసేది బయట నుంచి, స్టోర్ నుంచి వచ్చి ప్రతి ప్రోడక్ట్ కూడా నేనే ఆర్డర్ చేసేది అక్కడ అక్కడ ఉన్నంతసేపు. అప్పుడు ఎక్కువ నేను ఏం చేశానంటే, ఒక ఐఫామ్స్ రంగప్రసాద్ గారు అని ఉంటారు, ఆయన నిజంగా ఆర్గానిక్ ఫార్మింగే చేస్తారు. ఆయనే సొంతగా చూసుకుంటారు, ఆయనే అన్ని సొంతంగా ప్రిపేర్ చేసుకుని చేసుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఎక్కువ తెచ్చుకుని ఎవరైతే బయట కంపెనీల నుంచి ఎక్కువ తెస్తున్నారో వాటిని తగ్గించేవాళ్ళు. అప్పుడు నేను ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 డేస్ ముందే ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగిందంటే, గచ్చిబౌలి స్టోర్ అయిపోయింది సెటప్ మొత్తం, ఇంకా సెటప్ అయిపోయింది, ఇంక ఇది అవసరం లేదనుకున్నాడేమో మరి నాకు తెలిసి. ఏదో చెయ్యాలి ఇన్ని. అప్పుడు చెప్పి నేను ఒక 10 మంది 14 మంది ఫార్మర్స్ ఉన్నారు నా దగ్గర అండి, వాళ్ళందరికి వెళ్ళి నేను చూసి వస్తాను వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి తెద్దాం సార్ మనం, కస్టమర్ కూడా డైలీ పెట్టమంటున్నారు, బుధవారం శనివారం కాకుండా డైలీ పెడదాం, మన కస్టమర్ సపోర్ట్ ఉంది మనకి, మంచిగా చేద్దాం సార్ అంటే ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేశారు. నేను ఎక్కువ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను అప్పుడే, ఆ టైంలోనే ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, అందరితో మాట్లాడటం కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మెహదీపట్నంలో గోపాల్ గారు అని, ఇలా సంగారెడ్డిలో ఒక ఇద్దరు ఫార్మర్స్ అని, వాళ్ళ అందరితో మాట్లాడుతున్నాను. కరెక్ట్గా ఆ టైంలోనే ఇది జరిగింది మాకు. మరి అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన అదైతే ఎలిగేషన్ నా మీద పెట్టారు. పెట్టిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు అప్పుడు కూడా, సరే సరే అన్నాను. తర్వాత రోజు నన్ను నేను డైలీ గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళేది, డైలీ నైట్ 11 o'clock వెళ్ళి అక్కడ స్టోర్ మూసి క్లోజ్ చేసుకుని అకౌంట్ చూసుకుని డైలీ వచ్చి మళ్ళీ 1-2 అవ్వేది నాకు మొత్తం అన్ని చూసుకుని నేను మళ్ళీ పడుకునేసరికి, ఆ రోజు ఒక రోజు వచ్చి నువ్వు గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళిన అవసరం లేదు, నువ్వు డైలీ పొద్దున్న ఇక్కడ 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా నువ్వే ఉండాలి ఇక్కడ స్టోర్లో, ముందు ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి నువ్వు స్టోర్లోనే ఉండాలి, మళ్ళీ నువ్వు టైమింగ్స్ పెట్టాలి, ఇన్ టైం పెట్టాలి, అవుట్ టైం పెట్టాలి అని చెప్పి, ఇంకా నువ్వు అవి వాడుకుంటున్నావు, ఇవి వాడేసుకుంటున్నావు, నాకు అన్నీ నాకు క్లారిటీగా కావాలి అని చెప్పి, నేనేమో వాడుకోలేనప్పుడు నాకు పడాల్సిన పని ఏముందండి. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు. మా మమ్మీ గారు కూడా అక్కడే ఉండేది అనమాట, మేమిద్దరం మమ్మీ డాడీ నేను ఉండేవాళ్ళు ముగ్గురు. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు అసలు. అసలు ఆ మాట అన్న తర్వాత నాకు ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాను నేను, అసలు అంత తీసుకోలేదు, ఏదో జీవితం బాగోలేక ఇంత లోపలికి వచ్చి మనం ఉన్నాం, అంత మనం పడాల్సిన పని లేదు ఇక్కడ కాకపోతే ఇంకొద్దు కూ చేసుకుని బతుకుదాం, కూలి పని చేసుకుని బతుకుదాం కావాలితే ఇక్కడ. ఆ మాట అన్న తర్వాత ఇక్కడ ఉండటం కూడా వేస్ట్ మనం, ఉన్నా సరే అనుమానం వాళ్ళకి, ఇంకొకసారి అనుమానం వచ్చిన తర్వాత అనుమానం పెనుభూతం లాంటిది అది, అసలు మనం ఇక్కడ ఉండొద్దు అసలు అని మా మమ్మీ గారు చాలా గొడవ పెట్టారు. అంటే లైక్ నువ్వు మీడియా ముందుకి ఎందుకు వచ్చావు, మీడియా ముందు అంటే ఎలా రావాల్సి వచ్చింది? మీడియా ముందుకి అంటే నేను రాకూడదని అనుకున్నా ఫస్ట్ 1 month, నేను అసలు బయటికే రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నా 1 month. ఆయన 1st వచ్చాను బయటికి, తర్వాత నేను చిన్న చిన్న బిజినెస్ నా బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా. ఆ టైంలో 1 month అయిపోయిన తర్వాత ఇలాగ ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి రావడం, ఇదేమవుతుందంటే న్యాచురల్ ఫార్మింగ్లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట, అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా, నాకు తెలియదండి, నేను చూడలేదు ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో, నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలియదు, ఆమె వెళ్ళిపోయిందంట, తర్వాత నువ్వు నీకు తెలియదు అని అడిగారు, నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు కాంటాక్ట్స్, నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ని మీరు ఎలా బూత్ ఫార్మింగ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి? అదే నేననేది ఇప్పుడు ఒక నా ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్లో దిగి చేయాలంటే మగోడు చేయగలుగుతాడు, ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ని చూపించుకుంటారు ఆయన, అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇది మీరు అదే అమ్మాయిల్ని ఇలా అమ్మాయిలతో ఉంటారు, అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా. నాకైతే తెలిసిన మటుకు అయితే మాత్రం ఈయన అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి. ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఇలా మేము బయటికి రావాల్సిన పని లేదు, మేము బయటికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు అప్పుడు అందరి దృష్టిలోనే ఏమైపోయిందంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట. అంతా జనాలు అంటే ఏదో చెప్తారులే సొలుకూరులు అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మీకు నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరే ఎవరినైనా అడగండి కింద కామెంట్ చేయండి అని, ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు బొంగు లేదు అంటారు. అవును హైదరాబాద్ మీరు చూడండి, అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి కామెంట్స్లో,
ఆర్గానిక్ ఫామ్ లేదు బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా. నిజంగా చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, ఆన్లైన్ సబ్ వాళ్ళకున్న పేరు కూడా పోతుంది దీని వల్ల. ఇప్పుడు ఒరిజినల్ గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది, ఒరిజినల్ గా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్ గా వాళ్ళని కూడా నమ్మట్లేదు వీళ్ళు. ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు, వీళ్ళు వీళ్ళ అమ్మాయిలతో తిరుగుతారు, వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలిసి వీళ్ళకి అంటారు. ఇప్పుడు ఇవన్నీ తెస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ కానీ ఇవి తేనె కానీ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ ఆర్గానిక్? అంటే అది ఆర్గానిక్ అని సర్టిఫై చేయలేము మనం. ఎలా అంటారంటే ఆ ఫామ్ ఏదైతే వీళ్ళు తెస్తున్నారో ఆ కంపెనీస్ నుంచి తీసుకొచ్చినాం. కంపెనీ ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడనే చెప్పేది ఇదే, ఆ కంపెనీలు ఏం ఉంటుంది అనేది మనకు తెలియదు. మరి అదే అంటున్నాను, ఇప్పుడు ఆర్గానిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి అది ఏంటో అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అవునవును, లైక్ ఉంటది కదా, అవును ఇది ఆర్గానిక్, ఇది హైబ్రిడ్, ఇది దేశీ, ఇది విదేశీ, లైక్ అదే అంటారు, ఇది కొంచెం ఐడియా ఉంటది కదా. అలా మీకు కానీ లేకపోతే తెచ్చే వాళ్ళు వంశీకి కానీ వీళ్ళకి కానీ ఎవరికి ఐడియా లేదా? మా అంటే మాకు ఐడియా ఉంది, మేము అప్పుడులోనే మేము వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పేది ఇవైతే ఒరిజినల్ కాదండి నాకు డౌట్ గానే ఉందని కూడా ఆయనకి ఇంటిమేట్ చేశా చాలా సార్లు. అప్పుడు వాళ్ళు కాదండి కస్టమర్స్ కూడా చాలా సార్లు అన్నారు నా మా ఎదురుగానే చాలా మంది ఫోన్లు చేసి మీరు చేసిన కొత్త తోటకూర ఇంత పొడిగా ఎదగదని ఒకళ్ళు, వంకాయ ఇంత పెద్ద పెద్దగా రావని ఒకళ్ళు, అలా కొంతమంది వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు నేచురల్ ఫార్మింగ్ గురించి. అది ఆయన ఏంటంటే చాలా మంది ఏంటంటే తీసుకెళ్లిన కస్టమర్స్ కూడా స్టడీ చేసి ఉంటారు దాని మీద ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి. నాకు 50% ఉంది, అంత ఎక్కువ లేదు. ఫార్మింగ్ మీద ఉంది ఆ 50% లో మీకు అనిపించింది అందులో ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి అనార్గానిక్ అనేవి అనిపించింది? అయ్యి నాకు ఏదైతే కంపెనీస్ నుంచి తెచ్చారో అవి నాకు డౌట్ అయింది అప్పుడు, నేను ఉన్నంత సేపులోని డౌటే. వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడం చూసేవాడిని నేను, తక్కువ తక్కువ ఆర్డర్ చేయటం. అలాగా ఎక్కువగా ఎవరైతే వేరే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. మాక్సిమం ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని నేను, ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రొడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఫార్మర్స్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నారు మీరు? కొన్నే అవి కూడా 25%, 30% వస్తాయి. అంటే మిగతా 70-75-80% మొత్తం అంతే అంతే వేస్ట్, అది ఆర్గానిక్ కాదు. కాదు అంటే కాదని చెప్పలేము, అక్కడ ఏమొస్తున్నాయో తెలియదు కదండి. కంపెనీలో ఏం జరుగుతుంది అనేది లోపల జరిగేది మనకి ఏం తెలియదు. కానీ ఆర్గానిక్ వంశీ ఆర్గానిక్స్ అనేది ఫేక్ అంతేనండి, అంతే ఇంకా అంతే అనుకోవాలి అది ఫేక్. మరి ఇప్పుడు మధ్య మధ్యలో వీళ్ళు టూర్లు వెళ్తున్నారు కదా, టూర్లు వెళ్ళడము అక్కడ వీడియోస్ చేయడము అవన్నీ దేనికి వెళ్తున్నారు? మరి అక్కడ నుంచి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే ఏమైనా తేగడానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు వెళ్ళేది ఒక ప్రొడక్ట్ని చూపిద్దామని వెళ్తారు. అక్కడ వరకు ఒక ప్రొడక్ట్ని చూపించడానికి, ఒక పసుపు కొమ్మను అక్కడ చూపించడానికి అంత దూరాలు వెళ్ళడం అవసరం లేదు. మన పొలంలోనే మనం వేసుకుని మనం అదే చూపించవచ్చు, మన పొలంలో పండించుకున్నది. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడో ఊటీల దాకా బూటీల దాకా పోనవసరం లేదు. మన ఆంధ్రాలోని తెలంగాణలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చూసుకుని తెచ్చుకోవచ్చు. లేదు నీకు ఓపిక ఉంది అనుకుంటే నువ్వే, ఇంకా నిజంగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు పండించు, అంతేగాని వేరే కంపెనీల మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? సో నువ్వు పండించలేవు, 50% పండించగలుగుతున్నావు నువ్వు, కానీ 50% ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫార్మర్స్ ఎంతమంది ట్రైబర్ అక్కడ మన వైజాగ్ దగ్గర ఉంటారు ట్రైబరర్స్, వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. రీసెంట్ గా నా ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అనమాట. వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు, వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు, వాళ్ళకి పండించడం పండించేస్తున్నారు వాళ్ళు. మినుములని పెసలని చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు మాకు తెలియదు సార్ ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకి మేము ఇస్తాం మేము స్టోర్లోకి అని వాళ్ళు. మేము ఒరిజినల్ గా మేము కొండల్లో పండించినవి, మాకు ఎటువంటి కెమికల్స్ ఉండవు ఇక్కడ అని అలాంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఈయనకి తక్కువకి వస్తాయి. ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను అక్కడ కందిపప్పు ఉంది సార్, ఒక కందిపప్పు వాల్యూ అక్కడ వచ్చేసరికి 130-150-170 రూపాయలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అలాంటిది వీళ్ళు 250-270-300 పెట్టుకున్న ఆర్గానిక్లో అది ఒక రీజనబుల్ ప్రైస్ అవుతుంది జనాలకి. వీళ్ళు కంపెనీ నుంచి తెచ్చింది సగానికి అది కరెక్టో కాదో తెలియదు, దాన్ని తీసుకొచ్చి దాన్ని డబుల్ రేట్ పెట్టుకుని అమ్ముకోవటం. డబుల్ రేట్ రేట్ అయితే హై ఎక్కువే ఉంటాయి సార్, దానికి సంబంధించింది కాదు కాదు ఇంకా అసలు రేట్ల గురించి మాట్లాడలేదు. డబుల్ త్రిబుల్ డబుల్ త్రిబుల్ కూడా ఉంటాయి కొన్ని, అవునా? సంబంధం లేని రేట్లు అందరు అన్నిటికన్నా తక్కువ రేట్లు అని చెప్తారు, చాలా తక్కువగా వస్తుంది మంచిగా ఉంటుంది మా దగ్గర ప్రొడక్ట్. గూగుల్ రివ్యూస్ చూడండి, మ్యాప్స్ ఓపెన్ చేసి గూగుల్ రివ్యూస్ చూడండి, గూగుల్ మ్యాప్స్ వంశీ ఫార్మ్స్ గచ్చిపోలేని కొట్టండి, కింద ఎక్కడైనా సరే పర్లేదు ప్రైజెస్ బాగానే ఉన్నాయంటే మాత్రం నాకు చెప్పండి. ఇప్పుడే నిన్న అన్న మాటలో నేను వెనక్కి తీసుకుంటాను. ఓకే కాదు,
మరి మీరు చెప్పలేదు ఆయనకి ఎందుకన్నా ఇంత రేట్లు వేసి పంపుతున్నాను? నేను ఒక్క నిమిషం ఆలోచించండి, నేను బిల్డింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ అంతా కూడా నాకు తెలిసిన ద్వారా పెట్టించా. నేను ఉన్నప్పుడు ఏ ప్రైజ్లు ఉన్నాయి, నేను వచ్చేసిన తర్వాత ఏ ప్రైజ్లు ఉన్నాయి చూడండి ఒకసారి. అసలు మీరు వచ్చేసాక పెరిగి? నేను వచ్చేసిన వెంటనే పెరిగిపోయినాయి. నేను ఏ రోజు అయితే ఆయనకి జులై 20 చెప్పాను, నేను ఆగస్ట్ 1కి వెళ్ళిపోతాను. నేను ఆగస్ట్ 25కి జులై 25కి సాఫ్ట్వేర్ అంతా హ్యాండ్ ఓవర్ చేసాను వాళ్ళకి. ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద అవి చెప్పి రేపింగ్ చేశాను. అవన్నీ డబల్ అప్పుడే మార్చుకున్నారు. అప్పుడు దాకా నేను ఉన్నంత సేపు కేజీ ఒక ఆకు కూర 120 రూపాయలు ఉండేది, ఈరోజు 180 రూపాయలు. నేను వచ్చిన తర్వాతే రేట్లు మారినాయి. నేను ఉన్నంతసేపు ప్రైజులు డిస్కషన్ అంతా కూడా నా దగ్గర జరిగింది, నేనే పెట్టేశాను ప్రైజులు అన్నీ కూడా. ఆయన ఎప్పుడు కూడా ప్రైజుల దగ్గర ఇన్వాల్వ్ అవ్వలే, చెప్పేవారు అయితే ఏ ప్రైజ్ ఎంత ఉంది ఏ ప్రైజ్ ఎంత ఉంది దానికి ఇంత పర్సంటేజ్ కొట్టేసాయని చెప్పేశారు. నేను ఏ రోజైతే నేను బయటకు వచ్చేసానో వచ్చేసిందా, నేను ఉన్నప్పుడే వాళ్ళు మారుస్తున్నారు, కొన్ని మార్చారు, అన్నీ మార్చలేదు. ఆగస్ట్ 1 నుంచి మారినాయి ఇవన్నీ. నువ్వు వెళ్ళిపోతున్నాను అంటే ఏమన్నారు? ఏమనలేదు, ఒకే రాజేష్ వెళ్ళిపోన్నారు. ఆయన ఇంటెన్షన్ ఆల్రెడీ అదే, వెళ్ళిపోవడానికి. అంటే ఆయన ఏంటంటే అంతా రాజేష్కి తెలిసిపోయింది, ఇంకా తెలిసిపోతే మళ్ళీ ఇంకో రాజేష్ ఫామ్ లాంటిది ఏమైనా లేదుదేమో అని డౌట్ అనమాట. అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు, నీకు ఏమైనా రీజన్ చెప్పారా? ఏమైనా రీజన్ తెలుసా? పర్సనల్ రీజన్స్ అని చెప్పారు అంతే తప్ప నాకు అక్కడ జెన్యున్ అంత అనిపించలేదు మాకు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి చెప్పారు అనమాట. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్సే ఉండే అప్పుడు అక్కడ. ఎప్పుడు ఏ అమ్మాయి నీతో మాట్లాడలేదు, ఏం చెప్పలేదా? ఎప్పుడు ఏం లేదు. అంతకు ముందు ఆమె నాకు టచ్లో ఉండే అని చెప్పారు, నార్మల్గానే మాట్లాడేది. అప్పుడు నేను వచ్చేసిన తర్వాత అయితే నాకు పెద్ద టచ్లో లేరు. ఉన్నప్పుడు ఏం మాట్లాడేవారు? మామూలుగానే మాట్లాడేవారండి, తమ్ముళ్ళగా ఫీల్ అయ్యేది. నేను సిస్టర్ అని పిలిచేవాడిని, ఆమె కూడా మాకు రెస్పెక్ట్ ఇచ్చేది, మేము ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మీరు వర్క్ చేస్తుంటారు, ఎంతమంది స్టాఫ్ మొత్తం అక్కడ? 20-25 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎవరైనా తిట్టడం కొట్టడం అలాంటివి? అలాంటివి ఏం లేవు సార్. మంచి ఇలాంటి విషయాల్లో మంచి అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా తీసేయటం లాంటివి ఎక్కువ ఉండి. స్క్రీన్లో కనిపించే వంశీకి బయట మీతో బిహేవ్ చేసే వంశీకి ఏమేమి తేడాలు ఉన్నాయి, ఏంటి? అంటే స్క్రీన్లో మోటివేషన్స్ ఇస్తారు కదా, అవి బయట ఉండవు. మేమైతే గమనించింది అదే, ఒక మనిషితో ఎలా ఉండాలంటారు ఆయన, ఒక మనిషిని లవ్ చేయాలి, ఒక ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం లవ్ చేయాలంటారు కదా, బయట అది ఉండదు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కూడా కూలోడు అంటారు ఆయన, లేబర్ అంటే. అంటే నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, అవసరం లేనప్పుడు మానేస్తాను, నేను కూలి పని ఇస్తా అంతే అంటారు. అంటే బయట ఇచ్చేంత మోటివేషన్ ఆయన ఉండదు, రియల్ లైఫ్ లో ఉండదు. అండ్ మనుషులతో బిహేవియర్ కూడా అంత బాగుంది, అంత బాగుండదు. అలా అన్నయ్య కృష్ణ గారు బాగానే ఉంటారు. కృష్ణ గారు మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, అసలు మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు మాకు. ఈయన వల్ల అయితే మేము పడ్డాం, చాలా పడ్డాం. నేనైతే నరకమే చూసినా, నేను అయితే నైట్లో అక్కడెక్కడ రమ్మంటారు, అక్కడెక్కడ రమ్మంటారు అంటే వాళ్ళకి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. అక్కడ డ్రింక్ చేసేసింది వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి నేను డ్రింక్ వాళ్ళని నేను తీసుకురావాలి. నైట్ నన్ను ఇంజాపూర్ నేను వెళ్ళేది ఇక్కడ నుంచి 1 గంట నుంచి వెళ్ళేటప్పటికి నాకు 1 గంట అవుతుంది. నేను పడుకుని ఫుడ్ తిని పడుకునేటప్పుడు 2 అవుతుంది, 1 గంట 2 ఫోన్ వస్తుంది. ఇంజాపూర్ అనేది చాలా లోపల ఏరియా, అది అక్కడ నుంచి నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళాలి, ఏమి వెహికల్ లేకుండా. ఎందుకంటే మరి వాళ్ళ వెహికల్లో తీసుకుని రావాలి కదా. అది నాకు చాలా, ఇంకొకసారి 2-3 సార్లు అయితే ముందు అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళతో, అమ్మాయిల ముందు తిట్టడం కానీ ఏమి చేయలేదు. నన్ను అయితే అమ్మాయిల ముందు అయితే నన్ను ఎప్పుడు తిట్టలేదు, అంటే లోపలికి నేను ఎప్పుడు వెళ్ళేది కాదు, బయట నుంచి ఇంకా పికప్ చేసుకోవడం రావటం అంతే మనకైతే జరిగింది. ఒక్కొక్కసారి అయితే నన్ను అక్కడ వాళ్ళని అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోనేవారు, నేను నైట్ ఎక్కడ ఉండిపోతావు నువ్వు వెళ్ళిపోనేవారు. అక్కడ నుంచి మళ్ళీ నేను ఎన్ని పాటలు పడ్డా నేను రావాలి ఇంకెక్కడికి. ఆ టైంలో ఏముంటాయండి అంత దూరంలో, శంకరపల్లి అటు సైడ్ అంటే ఏముంటాయి, అలాగే ర్యాపిడోలు అని అవి బుక్ చేసుకుని ఇంజాపూర్కి వెళ్ళేది. ఓకే, మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు నార్మల్గా మీకు ఒకటి ఉంటుంది, వారాధి ఫార్మ్స్ అని ఉండేది, అది ఎందుకు క్లోజ్ చేశారు? క్లోజ్ చేయలేదు రన్నింగ్లో ఉంది. అది ఎందుకు, అది ఎందుకు, అది ఉందా ఇప్పుడు రన్నింగ్ అవుతుంది? అది భారన్ అవుతుంది కదండి, అది భారన్ అవుతుంది. అందులోనే ఐటమ్స్ కూడా దాంట్లోనూ కూడా కొన్ని కంపెనీస్ నుంచే ఉంటాయి. కంపెనీస్ ఏదైతే ఈయన కంపెనీస్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా వాళ్ళు తెచ్చుకుంటారు కొన్ని. ఇవన్నీ ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. అది కెమికల్ వాడతారు కన్ఫామ్గా చెప్పలేము. కెమికల్స్ అయితే వాళ్ళు ఏ రైతు అన్ని వాళ్ళు ఏంటంటే ఒక 10-50 మంది రైతుల నుంచి తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ అవతల ఆ రైతు ఎట్లా చేసాడు, కొంతమంది పంట ఎక్కువ రావాలని కొడతారు, ఏం చెప్పలేం కదండి దాంట్లో. వంశీ అప్పుడప్పుడు నిజంగా ఫార్మింగ్ చేస్తున్నట్టు, ఆయనే ఫార్మ్ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఇంత సైట్ ఉంది ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు కదా, అది నిజమైన అది కూడా ఫేక్? లేదండి, ఆయనకి నిజంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది ఒకటే, ఆయనకి ఫార్మింగ్ మీద నాలెడ్జ్ అయితే లేదు సార్.
చెప్పడం మాటల మీదే ఉంటాయి నాలెడ్జ్. ఒక్కసారి నేను ఇది మీరు డైరెక్ట్ ఆయన అడిగినా సరే ఒక పంట ఎన్ని రోజులకు వస్తుందో అడగండి, ఆయన కరెక్ట్గా చెప్తేనే అటు చెప్పమనండి. ఒక పంట ఒక చెట్టు నాటిన తర్వాత ఎన్ని రోజులకు పెరుగుతుంది, ఎన్ని రోజులకి మనం దానికి స్ప్రే కషాయాలు కొట్టాలి అని అడగండి. ఏ పోనీ ఒక ఆకు చూపించి ఈ ఆకు ఏ చెట్టుది అని అడగండి. చెప్పలేరు చెప్పలేరు. ఆర్గానిక్ లైక్ ఇలా పంట పండించే వాళ్ళు రైతులు కానీ వీళ్ళు కానీ వంశీతో మాట్లాడుతుంటారు, వంశీతో ఇది చేస్తుంటారు, నీతో కూడా మాట్లాడతారు రైతులు అంటారు, వాళ్ళ రియాక్షన్ ఎన్ని ఎలా ఉంటుంటుంది వంశీతో మాట్లాడుతున్నప్పుడు? దాని తర్వాత నీతో మాట్లాడి వంశీ గురించి నీ గురించి చెప్తూ ఉంటారు కదా, లైక్ ఏం మాట్లాడుతుంటారు వాళ్ళు? ఎక్కువ ఏంటంటే ఫార్మర్స్ తోటి ఎక్కువ ఉంటుంది అండి. ఈయన కనెక్ట్ అయ్యేది ఒక ఇద్దరితో కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఫోన్ చేసి ఓన్లీ మెటీరియల్ పంపుతారు అంతే మనకి. ఆ తర్వాత వాళ్ళు కట్ అయిపోతుంది, ఇంకా తర్వాత మనకి ఇంకా పెద్ద రిలేషన్ ఏమి ఉండదు వాళ్ళతో. నాకు వేరే ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయన్నమాట ఫోన్స్, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు కానీ అది అంత నిజంగా ఆర్గానిక్గా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గానిక్కేనా? నేను ఆల్రెడీ ఆర్గానిక్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నేను ఆల్రెడీ చేశాను, నేను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ప్రొడక్ట్స్ అన్ని నేను తెచ్చుకున్నాను, నాకు అంత అనిపించలేదు అని. ఇప్పుడు కూడా రివ్యూస్లో కూడా కనిపిస్తాయి మీకు ఇవన్నీ ఆర్గానిక్ కాదని, గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఓపెన్ చేస్తే కన్ఫామ్గా కనిపిస్తాయి. రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, అవునవును, ఆ రేట్కి ఈ ఆర్గానిక్ ఫార్మ్స్లో అమ్మే రేట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే మీకు ఏమవుతుందండి, ఇది ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఆర్గానిక్ ఫార్మ్ ఏదైతే రైతులు ఉన్నారో వారు రైతులందరూ కూడా కంపెనీస్కి డైరెక్ట్ తీసుకురాలేరు. కిలో కిలో లెక్క ఉంటుందా? ఆ కిలో లెక్క డబుల్స్ లా ఉంటుందా? లేదు లేదు లేదు, కిలో లెక్కనే ఉంటుంది రైతుల దగ్గర కొనేది. ఆ రైతులు అంటే వాళ్ళు ఇప్పుడు మన ఈయన దగ్గర వచ్చే కొన్ని మాత్రమే రైతుల దగ్గర నుంచి కాబట్టి అవి మంచి రేట్లోనే వస్తాయి, రీజనబుల్ రేట్లోనే ఈయనకి వస్తాయి. ఎంత మార్జిన్ అమ్ముతాడు మళ్ళీ? ఇంటూ టూ 60 వస్తే 120 వస్తే 240 వస్తే 480. మరి ఇప్పుడు నువ్వు ఎన్ని నిజాలు బయటకు చెప్తున్నావు, ఇంత గురించి ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నావు కదా, థ్రెట్ కానీ నీకేం? నేను నిజం కోసం పోరాటం చేస్తున్నానండి, న్యాచురల్ ఫార్మర్స్ కోసం ఫైట్ చేస్తున్నాను నేను. నేనేమన్నానంటే ఫార్మర్స్ చేసేదాన్ని న్యాచురల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళని దాన్ని బూతు చెయ్యొద్దు, వాళ్ళు చేసేది నిజంగా చేస్తున్నారు. చాలామంది ఉన్నారండి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, సురేష్ అని, ఎక్స్ప్లోర్ శివ అని, వర్ధన్ అన్న అని, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫార్మింగ్. నేను ఎక్స్ప్లోర్ శివ అన్న దగ్గర నేను నేర్చుకున్నా, ఈ మన రంగప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నా. రంగప్రసాద్ గారి దగ్గర ఒక 2 రోజులు ఉండి సార్ అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ నాకు తెలంగాణ అన్ని కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము, నేను మా ఫాదర్ వెళ్ళి కొన్ని విషయాలు. ఆయన ఫామ్ దగ్గర శ్రీశైలం దగ్గర ఉంటుంది ఆయన ఫాము, అక్కడికి వెళ్ళి అలాగే ఎక్స్ప్లోర్ శివ సాద్నగర్లో ఉంటారు ఆయన, ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఈయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా తెలుస్తున్నాయి కొన్ని చాలా, ఆయన దగ్గర ఉన్నప్పుడు తెలియలేదు మాకు, నాలెడ్జ్ ఏం లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉంటే మనకు నేర్పుతాడు, ఆయన దగ్గర లేదు మనకేం నేర్పుతాడు ఆయన. పలానా టైం ఏ టైంలో మనం కషాయాలు కొట్టాలనే టైమింగ్ నాలెడ్జ్ కూడా తెలియదు ఆయనకి, ఏదో పేరుకు పెట్టేశాం అంతే. నువ్వు పెడతావా? నీకు ఆలోచన ఉందా? నాకు లేదు, నాకు లేదు ఆలోచన. కానీ ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నాను, ఫార్మర్స్ కి సపోర్ట్, మంచి ఫార్మర్స్ కి. నీకు ఇప్పుడు వాళ్ళు నీకు ఎవరు వచ్చి నీకు ఇప్పుడు నీకు ఒక ఫార్మ్ ఇది ఆర్గానిక్ ఫామ్ పెట్టాలనుకుంటారు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి? నేను సపోర్ట్ చేస్తాను అన్న, నేను వాళ్ళ దగ్గర నాకు ఛార్జెస్ కానీ ఏం తీసుకోను. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో లేడీస్కి, అలాగే ఎవరైతే అంటే ఫీమేల్ ఎవరైతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లాగా ఏమైనా చేసుకుంటారో వాళ్ళకి, అలాగే ఎవరైతే కష్టపడి నా దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది నేను జనాల్లోకి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం నా సపోర్ట్ ఇస్తాను అన్న, కన్ఫామ్గా. ఇంతకు ముందు ఆర్గానిక్ ఫామ్ గురించి సంబంధించిన వంశీ కొన్ని వీడియోలు డిలీట్ చేయడం జరిగింది, డిలీట్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిలీట్ చేస్తూ ఉంటారు, రీజన్ ఏంటి, కారణాలు ఏంటి? ఆ కారణాలు ఇప్పుడు చాలా మందికి డౌట్, అదే క్వశ్చన్ మార్క్, అది పెద్ద క్వశ్చన్ మార్క్ అది. రెండు ఇప్పుడు జనాల దగ్గర ఇప్పుడు అదే వచ్చిన కస్టమర్లు కానీ వాళ్ళు కానీ ఏమనుకుంటుంటారు ఏంటి అది? బయట పీపుల్స్ ఏమంటారు అంటే మీ సార్ కామెంట్స్ ఎందుకు ఆపుకున్నాడు, వాడికి ఫస్ట్ క్వశ్చన్ మమ్మల్ని. తర్వాత ఈ వీడియోస్ ఏమైతే ఉన్నాయి, నేను వచ్చేసిన తర్వాత డిలీట్ అయినాయి, నేను ఉన్నప్పుడు డిలీట్ అవ్వలేదు, నేను వచ్చిన తర్వాత కూడా వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు ఆ వీడియోస్ చాలా వాల్యుబుల్ వీడియోస్ అవి, ఎందుకంటే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాలాంటి యంగ్స్టారో లేకపోతే నా సపోర్ట్ తీసుకుని ఇంకో యంగ్స్టారో ఎవరో వస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ఒక 10 ఎకరాలు తీసుకుంటాడు. ఒక దాని గురించి తెలీదు, అగ్నాస్త్రం గురించి తెలీదు, ఆయన అగ్నాస్త్రం గురించి ఒక వీడియో చేశారు, లేదంటే ఇంకొక ఫార్మ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో చేశారు, ఒక ఫార్మర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఎద్దుగాను నూనె గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు నాకు తెలీదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ వీడియో ఉంటేనే కదా వెళ్ళేది, పది వాళ్ళు ఎవరో డౌన్లోడ్ చేసి పెట్టుకోరు కదా అని. ఆ వీడియో లేదు. ఇప్పుడు అది ఏమైతుంది, మెసేజ్ లేనట్టే కదా ఇంకా. అలా ఫాలో అయ్యే వీడియోస్ చాలా డిలీట్ అయిపోయినాయి. నేను డిలీట్ చేస్తాను, ఆయన డిలీట్ చేశారు.
ఆయన 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 దగ్గర ఉంటది, మన దగ్గర ఉండదు కదా డిలీట్ చేయడానికి. మేనేజర్ ఏమైనా మెయింటైన్ చేస్తారా? లేదండి, ఆయన మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు మెయింటైన్ చేసేది అయితే మరి ఆయన ఆయన చేసుకుంటున్నారు, అంతకు ముందు అయితే మేమే చేసేదాన్ని. ఆయన మొత్తం మీరే హ్యాండిల్? మొత్తం ఇన్స్టా హ్యాండిల్ కూడా మీరే? లేదు లేదు, ఇన్స్టా హ్యాండిల్ మేము తీసుకోలేదు. అంటే మా వేరే పర్సన్కి ఇచ్చారు, నా వల్ల అవదన్నాను. ఫామ్ లో ఉండేవి అది లైక్ మీ అక్కడ ఇంజాపూర్ స్టోర్లు స్టోర్స్లో ఫార్మ్స్లో ఉండేవి ఏమైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ ఉంటాయా? ఉంటాయి. అవి ఆర్గానిక్? అంటే కంపెనీ నుంచి వచ్చింది చేపలు. అవి కంపెనీ చేపలు. ఏ ఫార్మ్స్ లేకపోతే కొన్ని ఏమైనా ఐటమ్స్ కానీ పండినవి కానీ లేకపోతే ఏమైనా ఇంటికి తీసుకెళ్ళండి తినండి అని ఎప్పుడు ఇచ్చారు? లేదు సార్, లేదు. ఎప్పుడు ఇవ్వలే? ఎప్పుడు అక్కడ నేను ఒక నార్మల్గా పుచ్చకాయ తినమని కొయ్యమన్నాడు ఆయన, ఒక బొబ్బాస్కే కొయ్యమంటాడు. నన్ను కొయ్యమంటాడు, అది కట్ చేసమంటారు తినడానికి, కట్ చేస్తాం. మా ఇంట్లో భోజనం వండమని చెప్తారు, ఆయనే వండుతారు, మా మమ్మీ తింటారు. ఏమున్నా సరే బాగానే షేర్ చేసుకున్నాయి అతను. ఓ రోజు పుచ్చకాయ తిన్నారంట. ఆ రోజు ఏదైతే నా దగ్గర డిస్కషన్ 3 అవర్స్ నడిపినాను, అందులో నేను పుచ్చకాయ సగం తిన్నాను, కనవ పుచ్చకాయ సగం నాకు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందని అడిగారు ఆయన. ఆ సమాధానం అసలు ఏం చెప్పగలుగుతాం మేము? అసలు మీరు తిన్నారా? మేమే తిన్నాం, దానికి సారీ కూడా చెప్పాను నేను. ఇంకా ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు అక్కడ, స్టాఫ్కు 2 ముక్కలు అదంతా ఎంత ఉంది, దాన్ని సగం చేసి ఆయనకి సగం ఇచ్చి కనవ సగం ఎంతమంది తింటుందండి? అక్కడ స్టాఫ్ ఒకడు ఉండే, నేను మేము ఇద్దరు తినేసినాం. కనవ సగం ఏం ఇస్తాం ఇలా పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాం, అది ఏమైనా అవార్డు ఆయనకి నీకు. ఆయన ఆ పుచ్చకాయ సగం ఏమైందని అడుగుతాడు క్వశ్చన్. ఆ రోజు ఆయన మరి తెలియక అడిగాడు, తెలిసి అడిగాడు, బయటికి పంపడానికి కారణం ఏం తెలగ చేసిండో తెలీదు, ఎందుకు చేశారు తెలియదు, ఇలాంటి చేసిరారు. ఆయన చూస్తున్నప్పుడు కొంచెం మెచ్యూరిటీ ఉంది, చిన్నపిల్లల బిహేవియర్ లాగా మెచ్యూరిటీ ఉంది అనిపిస్తుంది, లేదా చిన్నపిల్లల బిహేవియర్ ఏం తెలియదు ఏది పడితే అది చేస్తుంటాడు అనిపించింది ఆయన ఆయనతో మాట్లాడినప్పుడు కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన విధానం కానీ? అంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసేది అయితే నాకు కనిపించలేదు సార్. ఉన్నారు కదా జనం కొనుక్కుంటారు, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనం ఏది చెప్తే అది కొనుక్కుంటారు. జనాలు గొర్రెలా? అంతే, నా నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు, ఇంకా అదే అనుకోవాలి. ఇంకా నేను ఆల్రెడీ చాలా చోట్ల చెప్పాను దాన్ని, గొర్రెలనే అనుకోవాలి. ఇంకా గొర్రెలే అంతే. మరి ఈయన గొర్రెలు చేస్తున్న ఈయనేమనాలి? అదే మరి ఇంకా సమాజానికి తెలియలేదు, నాకు తెలియదు. నీకేమనిపిస్తుంది? అదే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజానికి వాల్యూ లేదనిపిస్తుంది ఈరోజు. ఇప్పుడు ఏమైతుందంటే నిజంగా పండించే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు. వీళ్ళు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఒక మంచి స్టోర్లో పెట్టి ఒక పక్కన అమ్మాయిని పెట్టుకుని వీడియో చేసేస్తే అమ్మాయిని చూసి కొంటున్నారో తెలియట్లేదు, ఈయన మాటలు చూసుకుంటున్నారో తెలియట్లేదు. ఫస్ట్ లాజిక్ ఎక్కడంటే ఇక్కడ పక్కన ఉన్న అమ్మాయిని చూసుకుంటున్నారా వెజిటేబుల్స్, లేకపోతే ఈయన్ని చూసుకుంటున్నారా అనేదే కొద్దిగా డౌట్ ఉండిపోయింది నాకు ఎప్పటి నుంచి. ఇప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల వంశీ ఫార్మ్స్కి కానీ వంశీకి కానీ వీటన్నిటికీ బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. అంటే ఇంత బ్యాడ్ నేమ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, జనాలు ఇంకా నమ్ముతున్నారు అంటావా? నమ్ముతారు, ఇంకా నమ్ముతున్నారు. కానీ నేనేమనేది అంటే ఇదంతా కూడా చేస్తుంది ఎందుకు, ఆయన మారి కంపెనీస్ నుంచి కాకుండా ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి వెజిటేబుల్ తెచ్చుకుని అమ్మి అది రీజనబుల్ ప్రైస్లో, హెవీ ప్రైజెస్ కాకుండా ఒక మిడిల్ మ్యాన్ తినే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఆడు తినేటట్టు ప్రైజులు పెడితే కన్ఫామ్గా మళ్ళీ అది పెరుగుతుంది సేల్స్ అనేది. మనం అక్కడ నుంచి తెచ్చింది మెటీరియల్ ఏదనేది కన్ఫామ్ వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఒక రోజు తీసుకెళ్తారు, 2 రోజులు తీసుకెళ్తారు, ఇంకా 3వ రోజు మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు అందులో వెజిటేబుల్స్ కొనాలన్నా గ్రాసరీలు కొనాలన్నా వాళ్ళ శాలరీ 5 లక్షలు ఉండాలి నెలకి. ఓకే, ఇంకా అదే ప్రైజ్లు ఉన్నాయి అక్కడ. నేను అలా కాకుండా ఇప్పుడు ఏమైతుంది అంటే ఆయన ప్రైజ్లు పెట్టడానికి కారణం ఏంటి, కంపెనీ నుంచి తెచ్చుకోవడం వల్ల. అంటే వాడు ఏం చేస్తాడు, పైన ఇంకో ఇద్దరికి తినిపించాలి కంపెనీ వాడు. కంపెనీ వాడు ఏంటి, ట్రాన్స్పోర్ట్కి తినిపించాలి, ఫార్మర్స్కి వీడికి మధ్యలో బ్రోకర్ ఉంటాడు వాడికి తినిపించాలి, ఆ వాడు ఫార్మర్కి ఇవ్వాలి. ఇంకా ముగ్గురు ఉంటున్నారు ఇక్కడ, అదేదో 3 కన్నా ఫార్మర్ నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటే ఈయనకి అది 10 రూపాయలకు వస్తుంది, ఈయన ఇంటూ 2 పెట్టినా 20 రూపాయలే అవుతుంది. అంతే కదండి, 10 రూపాయలు ఇంటూ 2 20 అవుతుంది. అక్కడ ఫార్మర్ దగ్గర 10 రూపాయలకు వస్తుంటే బ్రోకర్ 50 రూపాయలకు అమ్ముతాడు, స్టోర్ వాళ్ళు 75 రూపాయలకు అమ్ముతారు. కంపెనీ వాళ్ళు 75 రూపాయలు ఈయన తెచ్చుకుని దాన్ని ఇంటూ చేస్తున్నాడు ఆయన, అప్పుడు 150 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు 150 రూపాయలు అయితే అది ఎంత డిఫరెన్స్ అండి, చాలా డిఫరెన్స్ కదా. ఇప్పుడు ఇంతకు దెబ్బతింటుంది కదా వంశీకి ఈ మధ్య కాలంలో ఫోన్ కానీ అక్కడి నుంచి అక్కడ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాను నిజాలని ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాను, కంపెనీస్ నుంచి తెస్తున్నారు సార్ అని చెప్పాను తప్ప ఆర్గానిక్ కాదండి అవి అని నేనేం బల్లగుద్ది చెప్పట్లేదు. ఎందుకంటే నాకు దానికి తెలియదు కాబట్టి కంపెనీ నుంచి తెస్తున్నారు సార్, అలా కాకుండా ఫార్మర్స్ నుంచి తీసుకురండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం. ఏదైతే న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి సార్ మీరు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నీకు వంశీ ఫోన్ చేసి రా మాట్లాడాలి నీ వల్ల నాకు ఇది దెబ్బతింటుంది అని అంటే నీ ఒపీనియన్ ఏంటి? ధైర్యం లేకుండా వెళ్తాను.
వెళ్తావు మాట్లాడతావు ధైర్యంగా వెళ్తావు. ఇది ఇక్కడతో ఆపేసి ఇక్కడ కలిసి నువ్వు ఇక్కడ మళ్ళీ పని చేయండి. చేయను చేయను. ఎందుకు? కన్ఫామ్గా చేయను. ఎందుకు చేయను అన్న? ఒక్కసారి అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత, చెడిపోయిన తర్వాత, మనం చెడిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తామా? వెళ్ళం కదా. కాదు, ఇప్పుడు నీకు ఇలా ఒక కంపెనీ నుంచి వచ్చి ఒక కంపెనీని బ్యాడ్ చేస్తున్నావు కదా, రేపు పొద్దున్న ఇంకొక కంపెనీ కూడా నీకు ఆఫర్ ఇవ్వకపోతే? నా శక్తుల ద్వారా నేను, నా చేతులు, రెండు చేతులు ఉన్నాయి నాకు, కూలి పని అయినా చేసుకుని బతుకుతా. నాకు ప్లంబింగ్ వచ్చు, ఎలక్ట్రికల్ వచ్చు, నాకు సివిల్ వర్క్ వచ్చు, ఏ టు జెడ్ అన్ని పనులు వచ్చి నేను ఏదైనా చేసుకుని బతుకుతాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు నా సివిల్ సర్వీసెస్. ఇప్పుడు 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 ఆల్రెడీ ఇప్పుడు నేను ఆల్రెడీ సివిల్ అక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చాను. డైరెక్ట్గా అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చాను. ఎక్కడ ఉంటావు? నేను వనస్థలిపురంలో ఉంటాను. వనస్థలిపురంలో నేను గచ్చిబౌలిలో ఇప్పుడు నేను చేసే పని, గచ్చిబౌలిలో ఒక పెద్ద కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నాను. ఒక 15 డేస్ to 20 డేస్ నుంచి అక్కడే వర్క్ ఉంది. అక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఫైనల్గా కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? వంశీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? వంశీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అండ్ అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వంశీ గారికి అయితే ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి. కస్టమర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి. న్యాచురల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళ దగ్గర మీరు ఒక ఫార్మర్ దగ్గర అన్నీ దొరకవు కాబట్టి మీరు ఏవైతే ఆర్గానిక్ స్టోర్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకోండి. ఆ ఆర్గానిక్ స్టోర్లకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్మర్స్ దగ్గర తీసుకోండి. ఎటువంటి కంపెనీస్ దగ్గర మీరు డిపెండ్ అవ్వద్దు. మీరు కంపెనీకి డిపెండ్ అయినప్పుడు కన్ఫామ్గా ప్రైజెస్ ఎక్కువ అవుతాయి. మీ దగ్గర ఎక్కువ అయినప్పుడు కస్టమర్ కూడా ఎక్కువ అవుతాయి. అందుకు మీరు ఏదైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారో ఫార్మర్స్, ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకోండి. వెళ్ళి చూడండి, వాళ్ళు చేసే విధానాన్ని చూసుకుని అక్కడి నుంచి మీరు తెచ్చుకోండి. మ్యాక్సిమం ఆర్గానిక్ స్టోర్లు ఒక 50% మీరే పండించుకునే విధంగా చూసుకోండి. మీరు పండించుకుంటే దాని వాల్యూ మీకు తెలుస్తుంది. ఫస్ట్ అది ఎలా పండిస్తున్న విధానం అనేది మీకు తెలిసేది. ఒక కస్టమర్ వచ్చి నిన్ను అడిగినప్పుడు దానికి నువ్వు సమాధానం చెప్పేలాగా ఉండాలి. అంతే తప్ప మనం ఏదో నామకావస్థలో గూగుల్లో ఉన్నది చెప్పడం కాదు. మనం ఒక దాని గురించి ఒక 50% అని తెలుసుంటే నువ్వు చెప్పడానికి ఐడియా ఉంటుంది ఫార్మింగ్ గురించి. నీ దగ్గర నుంచి కొంతమంది నేర్చుకునేది కూడా అదే. ఏముంది, ఫార్మింగ్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుని మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ మీకే తెలినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పలేరు కదా. ఫస్ట్ మీరైనా నేర్చుకుని ఫార్మింగ్ అనేది ఎవరైతే ఆర్గానిక్ స్టోర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ న్యాచురల్ ఫార్మర్కే సపోర్ట్గా ఉండండి. కస్టమర్లకు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ కొనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. మీరు కొనుక్కునేదే హెల్త్ కోసం కొనుక్కుంటున్నారు. ఆ హెల్త్ కోసం కొనుక్కున్నప్పుడు దాన్ని 10 సార్లు చూసుకుని కొనుక్కోండి. నా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ రాజేష్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి మాటలు చెప్పు, చాలా బాగా చెప్పు. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి నీ మాటల్లో చాలా చేంజ్ అయింది, అలవాటు అయినట్టుంది మాట్లాడడానికి అనేది. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఈ ఫార్మింగ్ మీద, దీని మీద ఒకసారి మనం న్యాచురల్ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి, అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి అవి చూద్దాం. మనం ఒకసారి టెస్ట్ చేసి ఒకసారి దాని తర్వాత మాట్లాడి వాళ్ళంది, దాని మీద కూడా ఒక ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. మరో వారం మరో గెస్ట్తో, మళ్ళీ ఇంకొక మంచి గెస్ట్తో, మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు